నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వినికా. డీటెయిల్ చూస్తే హైదరాబాద్లో హైడ్రా దూకుడు పెంచింది. గోల్నాక, చాదర్గఢ్, ముసరాంబాగ్ మూసి ఆక్రమణల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో 1,350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇళ్లను హైడ్రా మార్పు చేసింది. కాగా మూసి నివాసుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించింది. బుధవారం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసి నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్లనున్నారు. ఇక మూసి ఆక్రమణల వివరాల సేకరణను రెవెన్యూ హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో హైడ్రా దూకుడు పెంచింది. గోల్నాక, చాదర్గఢ్, ముసరాంబాగ్ ఇక మూసి ఆక్రమణల కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో 1,350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఇళ్లను హైడ్రా మార్పు చేసింది. కాగా మూసి నివాసితుల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించింది. ఇక బుధవారం మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో మూసి నివాసితుల ప్రాంతాలకు కలెక్టర్లు వెళ్లనున్నారు. మూసి ఆక్రమణల వివరాల సేకరణను రెవెన్యూ హైడ్రా అధికారులు ప్రారంభించారు. వారం రోజుల్లో ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక ఇదంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ రాజకుమార్ అందిస్తారు. రాజకుమార్, చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? హైదరాబాద్లో హైడ్రా దూకుడు పెంచుతా ఉంది. ఎక్కడ చూసినా కూల్చివేతలు మాత్రం కొనసాగిస్తా ఉంది. గోల్నాక, చాదర్గఢ్, ముసరాంబాగ్ లో మూసి ఆక్రమణ కూల్చివేతలకు కూడా రంగం సిద్ధమైంది. ఒకవేళ ఆక్రమణకు సంబంధించినటువంటి పేదవారు అరువులు అయితే మాత్రం వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అంటే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించే విధంగా సీఎం కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు 1,350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు కూల్చివేతలు కూడా ప్రారంభమవుతాయని కూడా అందరూ అనుకుంటున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇళ్లలోని కూడా మొత్తం హైడ్రా ఒక మార్పు కూడా చేయడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ వరకు బఫర్ జోన్ ఉంది, ఆ కూల్చివేతలు ఎక్కడ చేయాలని కూడా వాటన్నిటికీ కూడా ఇవన్నీ చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఒకవేళ నిన్న ఏదైతే చూసుకున్నట్టయితే మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో మూసి నివాసితుల ప్రాంతాల్లో కూడా కలెక్టర్లు వెళ్లనున్నారు. ఎందుకంటే ఆ మూసి ఆనుకొని చాలా మంది పేదలు నివసిస్తుంటారు కాబట్టి ఆ నివసించే వారి అరువులు అయితే మాత్రం వారందరికీ కూడా ఇతర ప్రాంతాలలో ఒక ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి, వీరందరినీ అరువులందరూ జాబితా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారిని చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఇటు కలెక్టర్లు అటు రెవెన్యూ అధికారులు మొత్తం కూడా ఆ జాబితా తయారు చేయాలని కూడా కోరడంతో కూడా వారు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే హైడ్రా కూల్చివేతలు మాత్రం దానికి సంబంధించి ముసరాంబాగ్ కావచ్చు, చాదర్గఢ్, గోల్నాక ఆక్రమణలు ఏదైతే చేశారో ఆ ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, అదేవిధంగా బఫర్ జోన్లలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎందుకు ఇప్పటికే దాదాపు యంత్రాలన్నీ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికీ అక్కడ ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా భారీగా పోలీసులను కూడా మోహరించడం జరిగింది. దాదాపు వారు అక్కడ అందరినీ కూడా ప్రజలను ఒప్పించి కూడా ఇళ్లను ఖాళీ చేయించేలా కూడా ప్రభుత్వం కూడా చర్యలు చేస్తుంది. ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణాల వల్ల నీరు, ఈ వర్షాలు పడ్డప్పుడు నీరు చేరడం, చాలా మంది ఇబ్బందులు పడటం, ఆ నీరు ఎలా వెళ్లాలో అంటే మొత్తం అడ్డుకట్ట వేయడం, నాలాలను ఆక్రమించడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకోవడం జరిగింది. ఈ రోజు మాత్రం హైడ్రా అంటే జూన్ 26 తారీఖున ప్రారంభించినటువంటి హైడ్రా కూల్చివేతలు ఇంకా కంటిన్యూగా కొనసాగుతాయి. ఇవి ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే వీటి కూల్చివేతలు మాత్రం ఆగవేయని కూడా చెప్తున్న పరిస్థితులలో ఇప్పుడు మాత్రం హైడ్రా ఇంకా దూకుడు పెంచి ఈ రోజు కూడా కూల్చివేతలు ప్రారంభించారు.
రైట్, థ్యాంక్ యూ రాజ్కుమార్.